లిజనర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం ఒక హెల్తీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. రాగి మాల్ట్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని తయారు చేసే ముందు దీని గురించి మీకు కొంచెం నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఏంటంటే, హార్లిక్స్, బూస్ట్ వాటికంటే కూడా రాగి మాల్ట్ చాలా ఎనర్జెటిక్. నిజంగా 100% ఇది చాలా ఎనర్జెటిక్. ఇది ఎందుకు ఇంత ఎనర్జెటిక్ అని చెప్తున్నానంటే, మిల్క్లో అందరికీ తెలిసినట్టుగా కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాగులలో కూడా ఈ మనం చేసే ఈ రాగి మాల్ట్ రాగి పిండితో చేస్తాము. సో ఈ రాగి పిండిలో కూడా ఏముంటుంది, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం వల్ల మన ఎముకలు చాలా స్ట్రాంగ్గా మారుతాయి. ఇంకా పెరుగుతున్న పిల్లలకి ఇది చాలా హెల్తీ. అలాగే వయసు అయిపోతున్న వాళ్ళకి, ఇంకా మిడిల్ ఏజ్లో ఉన్న ఉమెన్స్కి, ఈ ఉమెన్స్ హార్లిక్స్ ఇలాంటి వాటికన్నా కూడా నాకు తెలిసి న్యాచురల్ హెల్తీ రెసిపీ ఇది. సో మనము దీన్ని తయారు చేసుకుని డైలీ కానీ మనము ఒక కప్ కానీ మనం తీసుకుంటే నిజంగా చాలా యాక్టివ్గా, ఇంకా చాలా మన ఎముకలన్నీ కూడా ఉక్కులాగా తయారవుతాయంట. అంటే అంత స్ట్రాంగ్గా తయారవుతాయి. వయసు అయిపోయే కొద్దీ ఎముకలు పెలిసిపడడం, ఇంకా వీటి వల్లే కదా జస్ట్ మనం సింపుల్గా పడిపోయినా కూడా చాలా పెద్దగా దెబ్బ తగులుతుంది. మనం ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వయసు అయిపోతున్న వాళ్ళకి చాలా ఎముకలు కూడా చాలా పెలిసి పారిపోతూ ఉంటాయి. మరి వాళ్ళందరూ దీన్ని తీసుకోవటం వల్ల, అంటే డైలీ కొంచెం, డైలీ కానీ డే బై డే కానీ కొంచెం ఇలా చేసుకొని తినటం వల్ల వాళ్ళు కూడా ఎముకలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. దెన్ వాళ్ళు త్వరగా కూడా అలసిపోకుండా బాగా యాక్టివ్గా కూడా ఉండగలుగుతారు. ఇంకా చూస్తే మన పెద్దవాళ్ళందరూ కూడా, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళందరూ కూడా రాగిపిండితోటి జావా చేసుకొని తాగటము, ఇంకా సంగటి చేసుకొని తింటాము, ఇలా రకరకాలుగా ఏదో ఒక విధంగా రాగుల్ని వాళ్ళు డైలీ ఫుడ్లో తీసుకొని తినేవాళ్ళు. అందుకే మనం బాగా కానీ అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకంటే కూడా మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు వయసు అయిపోయినా కూడా బాగా యాక్టివ్గా చాలా చక్కగా ఉంటారు. మరి వాళ్ళకి మనకి డిఫరెన్స్, మనం చాలా త్వరగా అలసిపోతాం. ఇవి తయారు చేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువగా కూడా ఏం కూడా అవసరం లేదు. జస్ట్ పాలు, చక్కెర, ఇంకా రాగి పిండి సరిపోతుంది. రాగి పిండి చూస్తున్నారు కదా, నేను ప్యాకెట్ మొత్తం కూడా ఇందులో వేయలేదు. జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను, 2 స్పూన్స్ వేసాను. ఇది ఒక 1.5 గ్లాస్ వరకు వస్తుంది. దెన్ నేను ఇది ఒక్కరికి చేస్తున్నాను. మనము పర్సన్స్ని బట్టి కొంచెం పాలు ఇంకా రాగి పిండి అవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని చాలా ఎనర్జెటిక్, మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ యొక్క ఎనర్జెటిక్ సీక్రెట్ మొత్తం కూడా ఈ రాగి పిండిలోనే దాగుంది. సో వాళ్ళు రకరకాలుగా దీన్ని బిస్కెట్స్ లాగా, ఇంకా సంగటి, జావాలు, రకరకాలుగా వాళ్ళ డైలీ డైట్లో తిని యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనము ఈ రాగి జావాని ఎలా తయారు చేసుకోవాలో రండి చూద్దాం. స్టవ్ మీద పాలు పెట్టాను, పాలు బాగా మరుగుతూ ఉన్నాయి. పవర్ కట్ అయింది, కొంచెం దిమ్ముగా ఉంది. ఈ పాలు కాగేలోపు మనము ఇందాక తీసుకున్న రాగి పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు కలవకుండా బాగా కలుపుకోవాలి. పాలు కాగేలోపు రాగి పిండిలో కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈలోపు పాలు బాగా మరుగుతూ ఉంటాయి. ఇందులో ఉండలు ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా పిండి వాటర్లో మెల్ట్ అయ్యేలాగా చక్కగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఎక్కువ వాటర్ పోయలేదు, కొంచెం వాటరే పోసాను. ఇది పాలల్లో వేయడమే మనము చాలా చిక్కగా అయిపోతుంది. ఇంకా కాగిపోయాయి. ఇప్పుడు పాలల్లో మనము తీసుకున్న
రాగి పిండి ఉంది కదా, నీళ్ళల్లో కలిపిన రాగిపిండి, ఇది బాగా చక్కగా మొత్తం కలపెట్టుకొని ఇందులో బాగా వేయాలి. ఎందుకంటే పిండి మొత్తం కూడా అడుగులో ఆగిపోయే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను. ఈ విధంగా పిండి మొత్తం కూడా ఇందులో పోసిన తర్వాత చక్కగా కలపడుతూ ఉండాలి, ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే త్వరగా మాడిపోయే ప్రమాదం ఉంది. లేదా కొన్నిసార్లు చంగటిలాగా ఉండలు కూడా కట్టచ్చు. సో అందుకని ఈ విధంగా చక్కగా కలపెడుతూ ఉండాలి. ఈ విధంగా పాలు రాగిపిండి ఉడుకుతున్నప్పుడే దీంట్లో షుగర్ కూడా యాడ్ చేసేయాలి. చక్కగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ కొంచెం డల్గా కనిపిస్తుంది కదా, పవర్ కట్ అయింది ఇప్పుడే. సో నేను ఇది మొత్తం చేసిన తర్వాత నేను మీకు బయటకు తీసుకొచ్చేలా చూపిస్తాను అది ఎలా ఉంటుందో. ఈ విధంగా చిక్కగా రావాలి, ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. నిజంగా ఇది చాలా 100% హెల్తీ రెసిపీ. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ అయిన వాళ్ళు అందరికీ కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇవాళ బోన్స్ అన్ని, ఎముకలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా, ఇంకా వాళ్ళు చాలా యాక్టివ్గా వర్క్ చేయడానికి ఇది మంచి హెల్తీ టిప్. ఉడికిన తర్వాత దించేయాలి. ఇప్పుడు అయితే ఇలా కొంచెం పలచగా ఉంది, కానీ ఇది ఆరే కొద్దీ బాగా చిక్కపడిపోతుంది. ఒకవేళ మీరు కొంచెం తిని ఆరిపోయిన తర్వాత, అంటే ఇంకొంచెం అలాగే మిగిలిపోయినా సరే, మీరు దాన్ని మళ్ళీ వేడి చేసుకొని తినాలి. సో చాలా చల్లగా ఉంటే అస్సలు తినలేరు, వేడిగా ఉన్నప్పుడే తిని తినాలి. సో ఇది మన అమ్మమ్మలు ఇంకా తాతయ్యలు పాతకాలం వాళ్ళ హెల్తీ అండ్ ఎనర్జెటిక్ రెసిపీ, రాగి మాల్ట్. వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, అలాగే డైలీ మీ డైట్ ఫుడ్లో దీన్ని అలవాటు చేసుకోండి. డైలీ కానీ డే బై డే కానీ ఎలా తీసుకున్నా పర్వాలేదు. 100% న్యాచురల్ అండ్ హెల్తీ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.